चैनल मल्ल इंकोक शॉपिंग वीडियो तो मे मुकान अंड वीडियो फर्स्ट टाइम चूस्ट मर्चीपक सब्सक्राइब बटन प्रेस पक्ने बेल आइकन क्लिक चैनल नोटिफिकेशन अनेक वस्तू उ सो इंक मैं लेट वीडियो स्टार्ट वेबसाइट इयर रिंग्स आर्डर चैसानी सो ई वेबसाइट मन की चाल अफोर्डेबल रेंज ऑफ इयर रिंग्स नेकलेसेस नोज पिन्स मन की दोरताई एंड इप्पुडु मन की गोल्ड ज्युवेलरी बागा ट्रेंडिंग उंदी कदा लाइक पपिला हरी टाइप ऑफ ज्युवेलरी सो नाकु कूडा अवि तीसुकोवालनिपिंचिंदी बट इदिवरकु मन की शीन कानी क्लब फैक्टरी कानी सो ई टाइप ऑफ मन की वेबसाइट्स अनेवी उंडेवी बट अनफॉर्चुनेटली अवि बैन अयिपोयायि काबट्टि वाटिकि मंची ऑल्टरनेटिव ई वेबसाइट अंडी నాకి వెబ్‌సైట్ లో బాగా నచ్చింది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 39 రూపాయస్ నుంచి స్టార్ట్ చేసుకొని జ్యువెలరీ అంతా ఉంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్ నేను ఇవాల్ తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్ని కూడా మాక్సిమం ప్రైస్ వచ్చేసి 148 అంటే బిలో 150 లోనే నేను తీసుకున్నాను అన్నమాట కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి అండ్ మొత్తం మంచి థింగ్స్ ఏ కాకుండా లైక్ నాకు నచ్చనివి కూడా నేను వీడియో ఎండ్ లో చెప్తాను సో మర్చిపోకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా నేను తీసుకున్నా మీతో షేర్ చేస్తాను సో హైయెస్ట్ ప్రైస్ ఇయర్ రింగ్స్ నుంచి లోయెస్ట్ ప్రైస్ ఇయర్ రింగ్స్ వరకు చూద్దాము సో నేను తీసుకున్న ఎక్కువ ప్రైస్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఇలాగా చక్కగా ఇలాగా మన కి డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది అండ్ చాలా బాగుంటుందన్నమాట ఇది పెట్టుకున్నా కూడా అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని సైజ్ అనేది మీడియం గా ఉంది సో మనకి ఇది స్టడ్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటదన్నమాట అలాని మరి ఎక్కువ హ్యాంగింగ్ కూడా ఉండదు జస్ట్ మన ఇయర్స్ కి అతుక్కొని ఉంటది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో దీని పేరు వచ్చేసి ఎంటాంగిల్డ్ షిమ్మర్ గోల్డెన్ ఎలిగెంట్ స్టడ్స్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి 148 రూపాయస్ सो नेक्स्ट इयर रिंग्स वच्चेसि इप्पुडु नेनु पेट्टुकुन्नवि इवेंटंटे बेसिक हूप्स अंडी गोल्ड हूप्स इवि मनकि एटुवंटि आउट्फिट कन्ना बागा मैच अयिपोतायि अन्नमाट मनकि चूडडानिकि इवि चाला वेट उन्नट्टुन्ना कूडा चाला लाइट वेट अन्नमाट लोपल हालोगा उंटदि सो मनकि इवि ग्लिटरिंग गोल्ड हूप्स अंडी इवि मनकि प्रैस वच्चेसि 132 रूपी फिनिशिंग अंता मनकि चाला नीट गा उंदि मनकि इवि चूडडानिकि चाला हेवीगा अनिपिस्तुन्ना कूडा मनकि చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనం ఎంత సేఫ్ అయినా కూడా మనం వీటిని ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట అండ్ థర్డ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ జియోమెట్రిక్ రెక్టాంగులర్ స్టడ్స్ అన్నమాట ఇవి వాళ్ళు చెప్పడానికి రెక్టాంగిల్ అన్నారు కానీ అవి స్క్వేర్ షేప్ లో ఉన్నాయి మనకి ఇవి కూడా స్టడ్స్ ఏ కాకపోతే కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి అన్నమాట ఫస్ట్ దానితో కంపేర్ చేస్తే కానీ చాలా బాగున్నాయి నేను ప్రీవియస్ వీడియోలో ఇవే పేర్ అప్ చేశాను అన్నమాట ఒక క్రాప్ టాప్ తోటి నాకు చాలా బాగా సెట్ అయినట్టు అనిపించాయి అండ్ ఇవి కూడా మనకి అన్ని వెస్టర్న్ ఆఫిట్స్ తోటి బాగా మ్యాచ్ అయిపోతాయి అండ్ ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ అంతా మనకి లైక్ ఫుల్ గా ఉండదన్నమాట హాఫ్ ఏ ఉంటదన్నమాట సో అదన్నమాట దీని ప్రైస్ వచ్చేసి 128 రూపాయస్ అండ్ ఫోర్త్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ బోహో టైప్ హూప్ ఇయర్ రింగ్స్ అండి ఇవి సిల్వర్ లో తీసుకున్నాను అండ్ నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది ఏంటంటే ఇలాగా అవి మూవలు వచ్చాయి కదా సో దానికోసం తీసుకున్నాను అండ్ అవి ఏంటంటే సౌండ్ అయితే చేయవు మనకి కానీ చాలా లైక్ బాగుంటాయి కదా అందుకోసం అనమాట లైక్ సో ఇండియన్ అవుట్ఫిట్స్ కి ఇవి చాలా బాగా సెట్ అయిపోతాయి సో అందుకోసం నేను తీసుకున్నాను అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్ని మీకు చూడడానికి చాలా హెవీగా అనిపిస్తున్నా కూడా అస్సలు ఉండదు మీరేం కంగారు పడక్కర్లేదు చాలా లైట్ వెయిట్ అండి దీని ప్రైస్ కూడా వచ్చేసి 128 రూపాయస్ అండ్ ఇంకొకటి సేమ్ ఈ టైప్ లోనే మనకి గోల్డ్ లో కూడా ఉన్నాయి బట్ నాకు సిల్వర్ నచ్చి తీసుకున్నాను గోల్డ్ లో కూడా ఉన్నాయి అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ బోహో ఆక్సిడైజ్డ్ ప్యారెట్ పర్ల్ ఇయర్ రింగ్స్ సో ఇది మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే చాలా ఫస్ట్ కనిపిస్తూ ఉంటుంది నేను అసలు ఓపెన్ చేయగానే ఓ ఇది నేను తీసుకోవాలి అనుకున్నాను అనమాట సో నాకు అంత బాగా నచ్చింది ఏంటంటే లైక్ మంచిగా ప్యారెట్ వచ్చింది దాని కింద మంచిగా మువ్వలు వచ్చాయి సిల్వర్లో ఉంది అండ్ మనకి స్టడ్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట మన
ఇయర్ కి మొత్తం వస్తది. సో ఇది మంచిగా సిల్వర్ లో ఉంది కాబట్టి మనకి కుర్తాస్ పైకి గాని లేదంటే ఇండో వెస్టర్న్ వాటికి గాని కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ పర్ల్ డీటెయిలింగ్ అంతా చాలా నీట్ గా ఉంది అండ్ కింద కూడా మంచి పర్ల్స్ ఇచ్చారు. సో పర్ఫెక్ట్ గా ఉంది ఫినిషింగ్ అంతా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 98 రూపాయస్. సో నేను తీసుకున్న అన్నిటిలో ఇదే లైక్ లీస్ట్ ప్రైస్ అండి. అండ్ ఇంకా యాక్చువల్లీ చాలా ఉన్నాయి వెబ్సైట్ లో లైక్ ఇంకా చాలా తక్కువ రేట్కే, బట్ నా దగ్గర ఆ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నాకు కొంచెం కొత్తగా కావాలని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. బట్ ఇంకా చాలా తక్కువ రేట్లో కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పటి వరకు మనం అన్ని మంచి మంచివి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అసలైంది మాట్లాడదాము. అదేంటంటే నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ కస్టమర్ సర్వీస్. ఎందుకంటే సో నేను ఇది ఆర్డర్ చేసింది వచ్చేసి సెప్టెంబర్ 21. వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు ఏంటంటే ఎక్స్పెక్టెడ్ డిస్పాచ్ డేట్ వచ్చేసి 7 to 20 డేస్ డిపెండింగ్ అపాన్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్. సో ఇప్పుడు కోవిడ్ అంతా నడుస్తుంది కదా, సో అందుకోసం లైక్ 7 to 20 డేస్ అన్నారు. అండ్ ఆ తర్వాత డెలివరీ డేట్ వచ్చేసి 7 to 20 డేస్, అది కూడా అదే రీజన్ చెప్పారు. సో అసలు మనము ఆర్డర్ పెట్టాక నాకు అసలు ఒక రెస్పాన్స్ అంటూ ఏం రాలేదు. అండ్ ఇంకొక మిస్టేక్ నేను చేసింది ఏంటంటే నేను ముందే పే చేసేసాను అనమాట, బై మిస్టేక్. బట్ సిఓడి ఆప్షన్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే డెలివరీ ఛార్జ్ అనేది మనకి 600 రూపీస్ దాటితే మనకి ఫ్రీ అండి, లేకపోతే లైక్ మినిమం ఛార్జ్ అనేది ఉంటుంది. తర్వాత నాకు అదే అనిపించింది లైక్ ఎన్ని రోజులు అవుతున్నా నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట. లైక్ 10 డేస్ అయిపోయింది కనీసం ఒక్క రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి, కనీసం నాకు మెసేజ్ కూడా రాలేదన్నమాట ఆర్డర్ ప్లేస్ అయినట్టు. సో మేబీ ఫ్రాడ్ ఏమోననే నాకు సెకండ్ థాట్ కూడా వచ్చింది. సో నేను ఓకే వెయిట్ చేద్దాము ఎందుకంటే అది మంచి వెబ్సైట్ అని నాకు రివ్యూస్ అనేది నేను చూసే తీసుకున్నాను కదా. ఆ తర్వాత లైక్ 20 డేస్ అయిపోయింది ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో నాకు అప్పుడు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ పే చేసేసాను, ఇప్పుడేమో అది రాకపోతే మనకి మనీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. సో అప్పుడు నేనేం చేశానంటే లైక్ ఈ వీడియోస్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళని అడిగాను అనమాట మీకు ఎన్ని డేస్లో వచ్చిందంటే, వాళ్ళు కూడా ఇదే చెప్పారనమాట మాకు చాలా లేట్ అయిపోయింది అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో మాకు ప్లేస్ చేసిన 20 డేస్కే వచ్చిందని కొంతమంది చెప్పారు. బట్ ఒకనొక దశలో నేనేమనుకున్నానంటే ఇది అయ్యేలాగా లేదు, ఏదో ఒకటి చేయాలి అనుకున్నానమాట. బట్ కొంతమంది చెప్పారు లేదు వెయిట్ చేయండి కంపల్సరీ అయితే వస్తుంది, లైక్ వాళ్ళంట ఆల్మోస్ట్ 2-3 మంత్స్ వెయిట్ చేశారంట. సో ఇట్స్ ఓకే అని ఇంకా నేను లైట్ తీసుకున్నానమాట. అలా ఉన్నప్పుడు మొన్న వచ్చిందండి రీసెంట్గా లైక్ దసరా అప్పుడు వచ్చింది. సో ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత వచ్చిందనమాట. సో అది మీరు కనుక ఆర్డర్ చేస్తున్నట్టయితే సిఓడి ఆప్ట్ చేసుకోండి. అండ్ మీకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు. అదైతే ఆర్డర్ అనేది లైక్ జెన్యునే. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు క్వాలిటీ బాగానే అనిపించింది, కాకపోతే కొన్ని కొన్ని ప్రైజీగా అనిపించాయి లైక్ ఇయర్ రింగ్స్ అనేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేసేది అవ్వదు కాబట్టి. అండ్ కొన్ని ట్రెండీ పీసెస్ అనేది మనం ఇలాంటి వెబ్సైట్స్ నుంచి తీసుకుంటే కొంచెం బాగుంటాయని చెప్పేసి తీసుకోవడమే. బట్ ఓవరాల్గా అయితే నాకు బాగానే నచ్చాయండి క్వాలిటీ అనేది. సో అందుకోసం మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఈ ఛానల్ నోటిఫికేషన్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. సో ఇంకొక వీడియోతోటి మీ ముందుంటాను, అప్పటి వరకు బాయ్.